హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే మనకి అందిన వార్త ఏంటంటే, మనకి ఏపీడిఎస్సిలో అప్పుడు అప్లికేషన్స్ రిజెక్ట్ అంటే ఓటీపీ వచ్చి అన్నీ తీసుకున్నాక అప్లికేషన్ నింపలేకపోయాం, మనీ కట్ అయినాయి అన్న వాళ్ళకి. అలాగే మన బీఎడ్ అభ్యర్థులు ఎస్జిటి వాళ్ళకి అప్లై చేసినందుకు వాళ్ళు అనర్హులని కోర్టు తీర్పిచ్చింది కాబట్టి, సో వాళ్ళ డబ్బులు కానీ అన్నీ తిరిగి వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. చాలామందికి డబ్బులు ఆల్రెడీ పడినాయి. సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి ఇక్కడ న్యూస్ చూద్దాం. ఏపీ టెక్స్ 2024 డిఎస్సి కోసం ఫీజు చెల్లించిన అభ్యర్థులైన అనర్హులైన అభ్యర్థులకు ఫీజును తిరిగి ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. అభ్యర్థులు తమ ఆధార్తో లింక్ అయిన ఉన్న బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ చేస్తున్నట్టు తెలిసింది. సో 50,206 మందికి ఫీజు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 44,690 మందికి ఫీజు చెల్లించినట్లు పేర్కొంది. అంటే డబ్బులు జమ కాని వారు సిఎస్సి డాట్ మన వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ లింక్ అయ్యి ఉన్న అకౌంట్ వివరాలు ఇవ్వాలని సూచించింది. సో ఇది మీరందరూ ఏం చేస్తారంటే, మన ఆధార్ లింక్ అయినటువంటి దానిలోకి వెళ్ళండి. ఒకసారి వెళ్ళి అంటే మన వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా, ఆధార్ లింక్స్ అవన్నీ కూడా కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఆధార్ లింక్ అయి ఉన్న అకౌంట్ వివరాలు ఇవ్వండి. ఇస్తే మీకు మీ అకౌంట్లోకి అమౌంట్ పడిపోతాయి. ఆల్రెడీ అందరికీ పడిపోయినాయి. ఈ మిగిలిన వాళ్ళు 44,690 మంది అంటే ఆల్మోస్ట్ ఇంకొక 5,000 చిల్లర మంది ఉన్నారు. 5,300-5,400 మంది ఉన్నారు. ఈ 5,300-5,400 మందికి ఏంటంటే ఈ అకౌంట్ ప్రాబ్లం ఉండటం వల్ల పడలేదన్నమాట. సో కంపల్సరీగా మీరు ఆ అప్డేట్ అయితే చేయండి. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి న్యూస్. ఓకే, మళ్ళీ ఏదైనా విషయం ఉంటే మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు.